ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తనుజ, నేను ఎప్పుడు ఒకరి ఎదుగుదలకి అడ్డుపడను. ఇప్పుడు అనుభవిస్తున్న హోదా స్థాయి అంతా కూడా మీ నాన్నగారి భిక్షే. నేను మీ కుటుంబానికి సాయం చేయాలనే చూస్తాను, కానీ ఎప్పుడు స్వార్థంతో ఆలోచించను. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ లేట్ అయ్యేలా ఉంది. ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ గురించి మీటింగ్ పెట్టి ఏదైనా ఎర్రర్ వస్తే మీ డాడీకి సమాధానం చెప్పాల్సింది నేను కదా. అలాని ఎందుకు అనుకుంటారు? ఈ ప్రాజెక్ట్ చందు హ్యాండిల్ చేసి అది సక్సెస్ అయితే డాడ్ పొగిడేది చందునే కదా. మీరు అలా ఎందుకు ఆలోచించట్లేదు? తనకింకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు కదా. మీరు అవకాశం ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందండి? అది మాత్రం తప్పు కదా. తను, ప్లీజ్ నందు గారితో అలా మాట్లాడకు. సీరియస్ గా మీటింగ్ జరుగుతుంటే నందు గారు నిన్ను అందరి ముందు బయటికి పిలిచి ఇలా మాట్లాడటం మాత్రం కరెక్టా? అది కాదు తను, ప్రాబ్లం ఏంటో ఆయన చెప్తున్నారు కదా. అది అర్థం చేసుకోకుండా ఒక ఫ్యామిలీలా ఉండాల్సిన మనమే ఇలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఎలా? నేనేదో కావాలని చేస్తున్నట్టు అంటావేంటి? తప్పు జరిగితే ప్రశ్నించడం ఈ కంపెనీ చైర్మన్ హరిప్రసాద్ గారి కూతురుగా నా హక్కు. నేహా సార్, సీఈఓగా నేను లేకుండా మీటింగ్ ఎలా అరేంజ్ చేశావు? చందు అంటే ఆఫీసు కొత్త, కనీసం నీకైనా రూల్స్ తెలియాలి కదా. అంటే సార్ కి కూడా ప్రాజెక్ట్ మీద ఐడియా ఉంటుంది అనుకున్నాను సార్. నువ్వెలా అనుకుంటావు? ఎవరికి వాళ్ళు ఇలా డిసైడ్ అయితే ఇంకా నేనెందుకు? ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ రిపీట్ అవ్వడానికి వీల్లేదు. ఓకే సార్. మన క్యాబిన్కి వెళ్దాం, రా తను, రా రా కూర్చో. తను రిలాక్స్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నో ఎక్స్ప్లెనేషన్ చందు. మేడం జ్యూస్ తీసుకోండి. మేడం నేను అడిగానా నిన్నెవరు తీసుకురమ్మన్నారు? సార్ చెప్పారు మేడం. నువ్వు వెళ్ళు, రిలాక్స్ తను. ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నావు? సీరియస్ అవ్వక జరిగిన అవమానానికి సెలబ్రేట్ చేసుకోమంటావా? నందు గారు డాక్యుమెంట్స్ మిస్ అయిన టెన్షన్లో ఉన్నారు. ఆ టెన్షన్ ఎవరి మీద చూపించాలో తెలియక కోపడ్డారు. దానికే ఫీల్ అయితే ఎలా తను? అలా అని సైలెంట్గా ఉండడానికి మనమేమైనా ఆయన కింద పనిచేస్తున్నామా? మనకి రెస్పెక్ట్ ఇవ్వని మనిషికి మనం ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? తప్పు తను, అలా మాట్లాడకూడదు. మనకన్నా పెద్దవారు, మీ డాడీ అక్క అందరూ ఆయన గురించి గొప్పగా ఫీల్ అవుతున్నప్పుడు మనం ఇలా హట్ అవ్వకూడదు. నీకు ఎమోషన్స్ ఉండవా? ఎప్పుడు నీ పక్కనున్న వాళ్ళు గొప్ప అనుకోవడం కాదు, నీకు ఇన్సల్ట్ జరిగినప్పుడు గట్టిగా మాట్లాడడం కూడా నేర్చుకో. లేదంటే నీ మంచితనం అమాయకత్వం అవుతుంది. నేనేం చేసినా అది మావయ్య గారి గౌరవాన్ని తగ్గించినట్టుంటుంది. అందుకే సైలెంట్గా ఉన్నాను. నేను పేరుకు మాత్రమే అల్లుణ్ణి, ఇక్కడ ఒక ట్రైనీని. అందుకే నాకేం రాదు తెలియదు అనుకుంటున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అడగకుండానే అధికారం అప్పగిస్తే ఎవరైనా అలానే అనుకుంటారు. నందు గారికి ప్రాబ్లం ఉంటే మనల్ని క్యాబిన్లోకి పిలిచి మాట్లాడితే సరిపోయేది. అందరి ముందు సీరియస్ అవ్వడం, నేహాని అడ్డుపెట్టుకుని మాట్లాడడం నాకు కూడా నచ్చలేదు. తప్పంతా మా డాడ్ అక్కదే. వాళ్ళిచ్చిన చనువుని నందు గారు అడ్వాంటేజ్గా తీసుకుని మాట్లాడుతున్నారు. ఏదో అన్ని ఆయనకే తెలిసినట్టు మిగిలిన వాళ్ళు పిచ్చోళ్ళనుకుంటున్నారు. ఇది మన కంపెనీ, ఇక్కడ మనకి విలువ ఇవ్వకుండా డామినేట్ చేయడం ఏంటి? చెప్పాలంటే ఆయనకన్నా నీకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. బయట మనిషి వచ్చి మన మీద అధికారం చేయడం ఏంటి? బయట వాడైనా నందు గారు నిహారిక గ్రూప్ కి సీఈఓ.
ఈరోజు ఈ కంపెనీ ఈ స్థాయిలో ఉందన్నా ప్రాజెక్ట్స్ ప్రాఫిట్స్ అన్నింటికి కారణం సిఇఓ నందు గారే. సో ఆయన మాట మనం వినాలే తప్ప ఎదురెళ్ళకూడదు. ఏంటి ఊరికే సిఇఓ సిఇఓ, ప్రతిసారి ఆ మాట చెప్పద్దు, నాకు చిరాగ్గా ఉంది. నిజం చెప్పాలంటే ఈ కంపెనీకి అసలైన సిఇఓ అంటే నువ్వే. నిన్ను ఈ కంపెనీకి సోలో సిఇఓని చేసేంత వరకు నేను నిద్రపోను. దానికోసం ఎవరినైనా ఎదురుస్తా, ఎంత దూరమైనా వెళ్తా. ఇది నా ప్రామిస్. నాకు కావాల్సింది కూడా ఇదేనే. సాక్షి, జ్యూస్ తీసుకో. అమ్మా, నువ్వు అలా డల్గా ఉండొద్దమ్మా, నాకు నచ్చట్లేదు. నువ్వు నార్మల్గా అవ్వాలంటే, నవ్వుతూ మాట్లాడాలంటే ఏం చేయాలో చెప్పమ్మా. కొంచెం వెయిట్ చేసి సిద్ధు. చాలాసేపటి నుంచి ఇదే చెప్తున్నావు. సిద్ధు, అమ్మకి నీరసంగా ఉంది, కాసేపు ఊరికే ఉండు నాన్నా. ఏమైంది? అందరూ ఎందుకలా ఉన్నారు? పప్పా, అమ్మకి బీపీ డౌన్ అయి కళ్ళు తిరిగి పడిపోయిందంట. అవునా? హాస్పిటల్కి వెళ్దామా సాక్షి? అవసరం లేదు నందు, ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడాను, ఇప్పుడు కండిషన్ స్టేబుల్గానే ఉంది. సాక్షి, ఏమైంది? సడన్గా ఎందుకు ఇలా అయింది? దీని గురించి అయినా ఆలోచిస్తున్నావా, టెన్షన్ పడుతున్నావా? అవును, అంతా మీ వల్లే. మీరు ఫోన్ చేయడం వల్లే నాకు టెన్షన్ పెరిగింది. ఇదేంటి, నందుకేం చెప్పొద్దన్నాను కదా, మొత్తం లీక్ చేసేలా ఉంది. సాక్షి, నేనేం ఫోన్లో కోపంగా మాట్లాడలేదు కదా, టెన్షన్ ఎందుకు? కోపంగా కాదు, కొంచెం కూడా మాట్లాడలేదు. నేను చేసినప్పుడు కాల్ కట్ చేస్తారు, మళ్ళీ చేస్తారేమో అనుకుంటే చేయలేదు. మీకేమైందో ఏంటోనని నేను బాగా ఆలోచించాను, అందుకే ఇలా జరిగింది. నేనేదో బిజీ వర్క్ వల్ల కాల్ చేయలేకపోయాను. పోనీ, నువ్వైనా రిటర్న్ కాల్ చేయొచ్చు కదా. పప్పా, టెన్షన్కి రీజన్ తెలిసింది కదా, ఇప్పుడు క్వశ్చన్స్ ఆపి అమ్మని ఎలా నవ్వించాలో చెప్పు. అమ్మని నవ్వించాలి కదూ. ఐడియా, నువ్వు నా తరా రా. హలో. పెళ్ళాన్ని నవ్వించడం కోసం ఎన్ని ప్రయాసలు పడుతున్నావు నందు. వర్కౌట్ అవడం లేదు. అయితే ఒక నాటకం వేద్దాం. నేను పప్ప కోతి, నువ్వు పిల్ల కోతి.
నీకు పండు దొరికింది, అది తినడానికి నువ్వు ట్రై చేస్తుంటే నేను వద్దని ఆపుతాను. ఓకే పప్పా. ఓకే రెడీ, 1, 2, 3 యాక్షన్. ఏం చేస్తున్నావు పిల్లకోతి? పండు తింటున్నా పప్పా కోతి. దొరికిన ప్రతి పండు అలా తినేయకూడదు, దాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత తుడుచుకొని అప్పుడు తినాలి. అలా నువ్వు తిను, నేను మాత్రం ఇలాగే తింటా పప్పా కోతి. వెళ్ళు పప్పా కోతి వెళ్ళు. రే సిద్ధు, అయితే నన్ను పప్పాను లేదంటే కోతి అను, అంతేకాని రెండూ కలిపి పప్పా కోతి అనద్రా, వినడానికే ఏదోలా ఉంది. సరే పప్పా కోతి. నేను అలిగాను, మొంగమూతి పెట్టాను. సాక్షి ఇదిగో, నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి. అమ్మా ఈసారి నీకు మూడ్ ఆఫ్ అయినా టెన్షన్ గా ఉన్నా ఫస్ట్ నాతో చెప్పు, ఇంకా బాగా యాక్ట్ చేసేలాగా ఈ పప్పా కోతికి నేను ట్రైనింగ్ ఇస్తాను. అమ్మా చూస్తాగు. తనుజ, ఆఫీసులో జరిగిన ఇష్యూ గురించి మావయ్య దగ్గర డిస్కస్ చేయొద్దు. నందు గారి గురించి మనం నెగిటివ్గా చెబుతున్నాం అనుకుంటారు. అసలు ఏం జరిగిందో చెప్పకపోతే ఆఖరికి నువ్వు నేను బ్లేమ్ అవుతాం. ఏం జరిగిందో నిజమేంటో డాడీకి తెలియాల్సిందే. రా డాడ్. రామ్మా తనుజ, ఈరోజు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళినట్టున్నావు. అవును డాడ్, అలా వెళ్ళడం వల్లే ఆఫీస్లో మన గౌరవం ఏంటో నందు గారి నిర్వాకం ఏంటో తెలిసింది. నందునా? అతనేం చేశాడమ్మా? అసలేం జరిగిందంటే ఈ ఫైల్లో కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి, ఎవరైనా తీసారా? నందు గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన క్యాబిన్ లోకి ఎవరైనా వెళ్లారా? తనుజ మేడం, చందు సార్ వెళ్లారే తప్ప. నాకు ఇన్ఫార్మ్ చేయకుండా నువ్వు మీటింగ్ ఎలా కండక్ట్ చేస్తావు? ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ రిపీట్ అవ్వడానికి వీల్లేదు. అది జరిగింది, ఆ క్యాబిన్ లోకి ఎవరు వెళ్ళలేదని మేము ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు. పైగా నన్ను చందుని అవమానించినట్టుగా మాట్లాడాడు. అది సరిపోనట్టు చందు మీటింగ్ కండక్ట్ చేస్తే నీకేం తెలియదు, మీటింగ్ పెట్టేంత ఎక్స్పీరియన్స్ అర్హత నీకు లేదు అని మన ఎంప్లాయీస్ అందరి ముందు చాలా సీరియస్ గా మాట్లాడాడు డాడ్. ఏంటి నందు అలా మాట్లాడాడా? నా మాట నమ్మకపోతే మీరు చందుని అడగండి. అవును మావయ్య, తనుజ చెప్పింది నిజమే. ఆయన మాటలకి నేను కూడా షాక్ అయ్యాను. పాపం డాక్యుమెంట్స్ మిస్ అయిన టెన్షన్ కోపంలో అలా అన్నారు అనుకుంటున్నాను. నువ్వు ఇలాంటి ప్రిడిక్షన్స్ చెయ్యొద్దు. చందు మంచితనం వల్ల నందులో కొత్తగా వచ్చిన మార్పు కనపడలేదేమో గాని నేను మాత్రం స్పష్టంగా చూశాను డాడీ. లేదమ్మా, నువ్వు నందుని అపార్థం చేసుకుంటున్నావు. చాలా సందర్భాల్లో అతని మంచితనం సహనం నేను చూశాను. జాబ్ మీద అతనుకున్న కమిట్మెంట్ బాధ్యత అన్నీ నాకు తెలుసమ్మా. పొరపాటుగా ఒక్క మాట కూడా మాట్లాడు. అలాంటి వాడి గురించి నువ్వు ఇంతగా చెప్తుంటే నాకు వింతగా ఉందమ్మా. ఏంటి డాడీది, కన్న కూతురు కన్నా మీకు ఆ బయట వ్యక్తి ఎక్కువయ్యాడా? నా మాటల కన్నా అతని మాటలకి మీరు విలువిస్తున్నారా? అదికా తనూజ, మన కోసం పనిచేసే మనిషిగా విలువిస్తున్నాను కానీ
నీకన్నా ఎక్కువని ఎప్పుడు అనుకోనమ్మా. సరే, మీరిద్దరూ ఇంత ఇదిగా చెప్తున్నారు కదా, నేను ఇప్పుడే నందుకు ఫోన్ చేసి మాట్లాడతా. వద్దు డాడ్. నందుతో నేను ఆల్రెడీ మాట్లాడాను, ఇష్యూ క్లియర్ చేశాను. మీరు ప్రత్యేకించి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫీస్లో జరిగింది అక్కడే సార్ట్అవుట్ అయింది కదా తనూజ. ప్రొఫెషన్ ఇష్యూని పర్సనల్గా తీసుకోవద్దు అని ఎంత చెప్పినా మీరు వినకుండా డాడ్తో ఎందుకు డిస్కస్ చేస్తున్నావు? నందు గారి వల్ల జరిగిన నష్టాన్ని డాడ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తనూజ ప్లీజ్, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నందు కావాలని ఏ మిస్టేక్ చెయ్యడు. అలాంటి వాడు తప్పు చేశాడనుకోవడం మన భ్రమే అవుతుంది. ఆయన మీద ఎంత నమ్మకం కుదరకపోతే డాడ్ సీఈఓ చేస్తాడు చెప్పు. అదే నువ్వు డాడ్ చేసిన పెద్ద మిస్టేక్. మీరు పెంచుకున్న నమ్మకాన్ని నందు గారికి బాగా అలుసైంది. అమ్మ తనూజ, నీహారిక, ఎప్పుడు లేంది మీ మధ్య ఈ వాదన గొడవలు అస్సలు బాగోలేదు. సమస్య నందు వల్లే మొదలైంది కదా, నేను అతనితో మాట్లాడి అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా కనుక్కోవడం ఏంటి డాడీ? ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని నిలదీయాలి, కానీ తప్పుని సమర్థిస్తూ అలా నెత్తికెక్కించుకోకూడదు. ఎవరిని ఎవరు నెత్తికెక్కించుకోలేదు. నందు క్యాపబిలిటీ తెలివితేటలు తెలుసు కాబట్టే కరెక్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇన్నేళ్ల నా ఎక్స్పీరియన్స్లో ఎవరు సమర్థులో ఎవరు అసమర్థులో ఎలాంటి వాళ్ళకి ఏ స్థానం ఇవ్వాలో నాకు బాగా తెలుసు. అంటే నువ్వు చందు గురించి మాట్లాడుతున్నావు కదా? అంటే మా ఆయన అసమర్థుడు అని అంటున్నావు కదా? లేదు తనూజ, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. ప్లీజ్ అక్క, ఇంకేం చెప్పొద్దు. నా భర్తని నువ్వు కూడా ఇంత తక్కువ చేసి మాట్లాడతావు అనుకోలేదు. ఆగుతను, వెళ్ళొద్దు. వదిన గారు నన్నేమీ అనలేదు, ఇలా మధ్యలోనే వదిలేస్తే ఇదే పెద్ద గొడవ అవుతుంది. మీ అక్క చెప్పిన మాట విను. నేను వినను. తనూజ, తను అసలు ఏం జరిగిందో ఎవరిది తప్పో నాకేం తెలియడం లేదు. తనూజ అన్న మాటలకి ఒకవేళ మీరు గనక అట్టే ఉంటే తన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. మీ ఇద్దరూ ఇలా కోపంగా మాట్లాడుకోవడం, తనూజ నీ మీద కోపడ్డం నేను ఫస్ట్ టైం చూస్తున్నానమ్మా. ఫస్ట్ టైంకే ఇంత హర్ట్ అయిపోతున్నావు? ఇక్కడ నుండి ఇంట్లో జరిగేది ఇదే హరిప్రసాద్ గారు. అప్పుడే నరదిష్టి, గాలిదోషం, గ్రహదోషం అన్ని పటాపంచలైపోతాయి. ఎప్పుడు ఇంట్లోనే, అది కూడా ఈ గదిలోనే ఉంటున్నాను. రోజుకు ఒకసారో రెండుసార్లు హాల్లోకి వస్తున్నాను. నా చుట్టూ ఎండ నీడ కూడా పడకుండా మీరే చూసుకుంటున్నారు. అలాంటప్పుడు దిష్టిలా తగులుతుంది అభి, నీ చాదస్తం కాకపోతే. నువ్వు ఎంత ఇంట్లోనే ఉన్నా నీ గురించి బయట తెలుస్తుంది కదా, వాళ్ళు ఎన్ని అనుకుంటారో
అవన్నీ నీకే తగులుతాయి. అందుకే చూడు, ఒకసారి గ్యాస్ లీక్ అయింది, మొన్నేమో బీపీ డౌన్ అయ్యింది, ఇదంతా ఆ దిష్టి ప్రభావమే. అందుకే హనుమంతుడి గుళ్ళు పూజ చేయించి ఈ తాడు తీసుకొచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తీయొద్దు. సరే అభి, నువ్వు చెప్పే వరకు తీయను. నువ్వు నా మీద తీసుకున్న శ్రద్ధ చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఎప్పుడు నువ్వు నాకు రుణపడ్డాను అంటూ ఉంటావు, ఇప్పుడు నేను రుణపడేలా చేస్తున్నావు అనిపిస్తోంది. రుణం కాదు సాక్షి, ఇది స్వార్థం. అవును, ఇవన్నీ స్వార్థంతో నా కోసం నేను తీసుకుంటున్న జాగ్రత్తలు. నా ప్రాణం పోయిన తర్వాత నేను నీ బిడ్డగా మారుతాను. లోపల నేను ఆరోగ్యంగా ఉండాలన్నా, ఏడుస్తూ బయటకొచ్చినప్పుడు నువ్వు నవ్వుతూ ఉండాలన్నా, నిన్ను ఇప్పటి నుండి జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఇప్పుడే కదా సంతోషంగా ఉండాలని చెప్పాను, ఇంతలోని ఈ కన్నీరేంటి? చేతిగా తాడేంటి? నాకేదో దిష్టి తగిలిందంటండి, అభి ఆంజనేయ స్వామి గుళ్ళో పూజ చేయించి తీసుకొచ్చి కట్టింది. అవును, మీరేంటి సడన్ గా మాయమయ్యారు? ఆ చేతిలో కవర్ ఏంటి? నీకోసం నైటీలు తీసుకొచ్చాను. ఏంటి నైటీలా, ఇదేంటి కొత్తగా? అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫ్రీగా ఉంటుందని తీసుకొచ్చాను. నాకు అలవాటు లేదు కదండి. లేకపోతే చేసుకో, నీ కంఫర్ట్ కోసమే కదా. సరే, నాకు అర్జెంట్ కాల్ ఉంది, మాట్లాడొస్తాను. ఈలోపు ట్రయల్ వేసుకో, ఎలా ఉందో నీకే తెలుస్తుంది. అది కాదండి, ఏమండి కడుపుతో ఉన్నప్పుడు నా మీద ఇంత ప్రేమ నువ్వెప్పుడైనా చూపించావా? దీన్ని మాత్రం నెత్తి మీద పెట్టుకుంటున్నావు. అసలు ఈ నైటీలు ఎందుకు తీసుకొచ్చా? దీని మొహానికి రెండెందుకు? ఒకటి నేను తీసుకుంటాను, ఈ నైటీని అడ్డు పెట్టుకుని ఒక ఆట ఆడిస్తాను. ఈ భార్య జాతకంలో పురిటిగండాలు ఉన్నాయి. అనుకోని ఆపదలు, కడుపులోని బిడ్డని ఇబ్బందికి గురిచేసే ప్రమాదం ఉంది. పాపం ఈ విషయం తెలిస్తే సాక్షి ఎంత టెన్షన్ పడుతుందో ఏమో.